నాకు విజయం ప్రాప్తించాలని అనుకున్నా, కానీ నేను నువ్వే నా భయం అనుకుని కూర్చున్నాను. భయం అనే మేఘాలను తొలగించిన తర్వాత స్పృహ యొక్క కిరణాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయి. నిర్భయం యొక్క ప్రకాశంలో మొత్తం అంతా కూడా ఎంత స్పష్టంగా కనిపిస్తుంది కదరాదా. నేను బర్సానోలోని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి అది ఆ ప్రేమికురాలి విషయం? నువ్వు ఏమనుకుంటున్నావు? నిజమా? అయితే అది కూడా అబద్ధమా? ఎందుకంటే నువ్వు నా భయాన్ని మొత్తం పోగొట్టేలా చేయడానికి. దీని అర్థం బర్సానాన్ని పొందడం, నా పైన అధికారం చూపించడం, ఇదంతా కూడా అసలు నీ లక్ష్యమే కాదు. లక్ష్యాన్ని పొందడం కాదు రాధా, లక్ష్యంతో జీవించాలి. నేను ఎప్పుడూ కూడా నీ మీద అధికారం చలాయించాలనుకోలేదు, ఎప్పుడు నిన్ను పొందాలి అనుకోలేదు. ఎందుకంటే ప్రేమ కూడా లక్ష్యంలో ఒక భాగమే, పొందటం కాదు. జీవించాలి అనుకోవాలి. పొందడం లేక కోల్పోవడం అనే ఉపక్రమణ వ్యాపారులదవుతుంది, పూజారిది కాదు. నువ్వు నా దృష్టిలో పూజవి రాధా, నువ్వే నా ఆరాధన. అంటే నీ ఉద్దేశం నా భయం నా నుండి తొలగించాలని మాత్రమేనా? నేనింకా ఏదో అనుకున్నాను. మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు? రాధ, రాధ ఎక్కడుంది? కన్నయ్యేడి? కన్నయ్య ఎక్కడున్నాడో నాకు తెలియదు బలరావు, కానీ రాధ, రాధ తన తండ్రిని కాపాడుకోవడానికి ఆసురుడి దగ్గరికి వెళ్ళింది. నేను ఆపడానికి చాలా ప్రయత్నించాను, కానీ తను నా పుత్రిక మనందరినీ కాపాడటానికి తను బలిదానం అవ్వడానికి వెళ్ళింది. నువ్విక్కడ ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు ఆయాన్? నిన్ను నువ్వు చాలా పెద్ద సమర్థుడిగా భావిస్తావు కదా, యోధుడిని చెప్పుకుంటావు కదా. మరి ఏమైపోయింది నీ శస్త్రవిద్య, నీ యుద్ధ నైపుణ్యం ఏమైపోయింది? రాధక లాంటి పరిస్థితి వస్తే నువ్వు చూస్తూ నిలబడ్డావా? నేను అసురుడితో పోరాటానికి వెళ్తున్నాను బలరామా, అలాగే నేను రాధను కూడా ఆపడానికి పూర్తిగా ప్రయత్నం చేశాను, కానీ తను ఎవరి మాట వినడానికి తయారుగా లేదు. మీరు బాధపడకండి, మేమందరం వెళ్తాం. రాధని అసురుడి బారి నుంచి రక్షించి సురక్షితంగా తీసుకొస్తాం. బలరాముడు నిజమే చెప్తున్నాడు, మీరందరూ చింతించకండి, మేమందరం ఇప్పుడే వెళ్తాం. మన రాధ ఇంకా మిత్రుడు వృషభాన్ని సురక్షితంగా తీసుకొస్తాం. బలరామా,
ఇంకా మీరందరూ నాతో పాటు రండి.